మూడు రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది. ఇది కాంగ్రెస్ అధిష్టానం వేసుకుంటున్నటువంటి లెక్క. ఉత్తరప్రదేశ్లో ఓటమిని వాళ్ళు అంగీకరిస్తున్నారు. అది నామమాత్రంగా ఉంది, బట్ గతంతో పోల్చుకుంటే పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ పెరుగుతాయి అన్నటువంటి లెక్క కట్టుకుంటారు. అదే సందర్భంలో పంజాబ్లో పూర్తి అధికారం అంటే 60-65 స్థానాల వరకు గెలుచుకుంటాం, ఖచ్చితంగా అధికారం హస్తగతం చేసుకుంటామన్నటువంటి లెక్క వాళ్ళ అధిష్టానానికి పంజాబ్ ఎన్నికల పరిశీలకులు ఇచ్చింది. ఆ కోణంలోనే చూసుకుంటున్నారు. అట్లాగే గోవాలో 21 నుంచి 24 స్థానాల వరకు గెలుచుకుంటామన్నటువంటిది కాంగ్రెస్ పార్టీ నమ్ముతోంది. కాంగ్రెస్ గోవా పరిశీలకులు అధిష్టానానికి ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం క్రిందటిసారి మనం సింగిల్ లార్జెస్ట్ వచ్చాం, ఇప్పుడు మనోహర్ పారికర్ కూడా లేకపోయినటువంటి సందర్భంలో పబ్లిక్లో ఆ ఫీలింగ్ వెళ్ళింది, తద్వారా మనకే విజయావకాశాలు అధికంగా ఉన్నాయి అన్నటువంటిది వాళ్ళు ఇచ్చినటువంటి లెక్క. మరొక వైపున మణిపూర్ క్రిందటిసారి 28 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటే 21 స్థానాలు గెలుచుకున్నటువంటి బీజేపీ మిగతా వాళ్ళని పట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అలాంటి పరిస్థితులు రాకుండా చూడడానికి గోవా మణిపూర్కి సంబంధించినటువంటి ఎన్నికల పరిశీలకులు కాంగ్రెస్ అధిష్టానానికి చెప్పారు. ఇప్పటి నుండినే మన వాళ్ళని అక్కడ రంగంలోకి దించి మన వాళ్ళని బీజేపీ లాక్కోకుండా చూసుకోవాలి. అదే సందర్భంలో మణిపూర్లో వచ్చేటప్పటికి 28 నుండి 35 స్థానాలు మనం గెలుచుకునేటువంటి అవకాశాలు ఉన్నాయన్నటువంటిది వాళ్ళ పార్టీ అధిష్టానానికి ఇచ్చినటువంటి లెక్క. ఈ మొత్తం ఈ మూడు రాష్ట్రాలు కూడా గెలుచుకుంటామంటూ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కాంగ్రెస్ తరఫున వెళ్ళినటువంటి వాళ్ళు అధిష్టానానికి చెప్పింది. మణిపూర్లో కొంత ఘర్షణ వాతావరణం సృష్టించి లబ్ధి పొందే ప్రయత్నం చేసింది భారతీయ జనతా పార్టీ. దానివల్ల కొంత తగ్గితే తగ్గచ్చు తప్పించి ఓవరాల్గా మణిపూర్లో ప్రజలైతే మాత్రం కాంగ్రెస్ వైపే ఉన్నారన్నటువంటి వేదికలు ఇచ్చారు. అది ఎంతవరకు ఫ్యాక్ట్ అనేది తేలాల్సి ఉంది.